యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలంలోని ములకలపల్లి గ్రామంలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు కల్లూరి మల్లేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ములకలపల్లి గ్రామంలో సిపిఎం గ్రామ శాఖ 5వ మహాసభ సిల్వేర్ పెంటయ్య అధ్యక్షతన శనివారం నిర్వహించారు. ఈ మహాసభకు ముఖ్య అతిథిగా హాజరైన కల్లూరి మల్లేశం విలేకరులతో మాట్లాడారు. ఈ గ్రామంలో మెయిన్ రోడ్ నుంచి గ్రామానికి వెళ్లడానికి రోడ్డు సౌకర్యం సరిగా లేదని, గ్రామంలోని ఎస్సీ కాలనీలో అంతర్గత రోడ్ల నిర్మాణం అస్తవ్యస్తంగా ఉన్నదని, తక్షణమే గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థను నిర్మించాలని ఆయన డిమాండ్ చేశారు. పెట్రోల్ 105 రూపాయలకు చేరిందని, ఇది సామాన్యులకు పెనుభారమని, తక్షణమే పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. అంతర్జాతీయంగా పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గుతున్నా కేంద్రం మాత్రం విపరీతమైన ట్యాక్సీని వసూలు చేయడం అంటే ప్రజల రక్తాన్ని తాగడమేనని దుయ్యబట్టారు. రానున్న రోజులలో ఉద్యమాలకు ప్రజలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ మహాసభలో సిపిఎం మండల కార్యదర్శి పోతరాజు జనంది, సీనియర్ నాయకులు కొక్కొండ లింగయ్య, గడ్డమీది నరసింహ, గ్రామ సిపిఎం నాయకులు సిల్వేరు పెంటయ్య, గుండెబోయిన వెంకటేశం, గుండెబోయిన బాలకృష్ణ, నాగరాజు, కాశయ్య, యాదమ్మ, పోషయ్య తదితరులు పాల్గొన్నారు.